కార్యదర్శి నిర్ణయం మేరకు మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ అమిత్ షా గారు, శ్రీ నడ్డా గారి ఆదేశం మేరకు గాంధీ సంకల్పయాత్ర పేరుతోని ప్రతిరోజు 15 కిలోమీటర్లు 15 రోజుల పాటు గ్రామాలు తిరిగి గ్రామాల్లో ప్రజల దగ్గర వెళ్ళి గాంధీజీ యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను మన గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తన విషయాన్ని తెలియడానికి, మనప్పుడు చైతన్యం రగిలించడానికి, మరి యొక్క ఆశయాలను రాబోయే తనకు స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. నిన్న ప్రారంభమైన యాత్ర గ్రామాన్న ప్రజలందరూ కూడా సమర్థం పడుతున్నారు, సంపూర్ణమైన స్వాగతం పడుతున్నారు, ఒక మంచి యాత్రగేయాలను ప్రజలు గుర్తిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ యాత్ర ఒక మంచి ఆలోచనతోనే మనం మేము ముందుకోబోతుంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ గాంధీ వారసుగా చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని అధోగతి చేసిన పార్టీ పెట్టి అధోగతి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం గాంధీ వారసుని వారసత్వం కోసం తాపత్రయపడుతుంది తప్ప ఇన్ని సంవత్సరాలు దేశాన్ని వెళ్ళి ఏ ఒక్కరు కూడా గాంధీజీ యొక్క ఆశయాలను రాబోయే తరాలకు అందించాలి, కనీసం వాళ్ళ కార్యకర్తలకు తెలియాలనే ఆలోచన లేకుండా అయ్యాలా, ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మన మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో చేస్తున్న కార్యక్రమం కానీ, గ్రామీణ స్వరాజ్యం పేరుతో చేస్తున్న కార్యక్రమాలు కానీ, ప్లాస్టిక్ నిషేధం గురించి ఇప్పుడిప్పుడే ప్రజల లోపల ఆలోచన కలిగించే విషయాలు కానీ, ఇట్లా అనేక విషయాలు ఇవాళ గాంధీజీ స్ఫూర్తిగా తీసుకుని అలా ముందు పోతుంటే ఇలా ఓవరాల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనీసము ఆ పార్టీని గుర్తించాల స్థితిలో పార్టీ ప్రజలు లేరు. అంటే ఏదో రకంగా పట్టు సాధించాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ప్రజల లోపల తప్పుడు వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తున్నది. ఎవరు ఏం చేసినా కూడా ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. ఇవాళ ఎవరు ఈ దేశాన్ని ముందు తీసుకుపోతున్నారో వాళ్ళు అనేక మంది ప్రాణత్యాగం వల్ల స్వాతంత్రం ఏర్పడింది. ఇలా మహాత్మాగాంధీ ఆశయం మేరకు ఇవాళ ఈ దేశాన్ని అఖండ భారత నిర్మాణం కోసం తాపత్రయపడుతూ కాశ్మీర్ యొక్క రక్షణ కోసం ఇలా మొన్న దేశ ప్రజలను చూసారు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు పట్టించుకోలేదు. మరి ఇట్లాంటి అనేక విషయాలను నేను ప్రజలకు వివరించాల ఉద్దేశంతో ఈ సంకల్పయాత్రను మేము నిర్వహిస్తున్నాం. నిన్న నిరంతగూడ రామాలయం గాంధీజీకి ఒక రెండు విషయాలంటే మక్కువ, నిరంతరము రామనామం చేసే జపం చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఇల్లంతకుంట రామాలయం నుంచి ప్రారంభించి చేనేత రంగం పట్ల మక్కువగా మహాత్మా గాంధీ, చేనేత గడ్డకు చేనేత పరిశ్రమకు పురిటి గడ్డనటువంటి సిరిసిలతోనే ఈ యాత్ర ముగుస్తున్నది. మరి ప్రతిరోజు ఈ యాత్ర సందర్భంగా గ్రామకు మేము దేశం గురించి ఈ గాంధీ యొక్క ఆశయం గురించి చెప్తుంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వస్తుంటే ఆర్టీసీ కార్మికుల సమస్య చెప్తున్నారు. రైతులు మొన్ననే గత 6 నెలల క్రితం వడగళ్ల వాన వల్ల రైతులు నష్టపోయి వాళ్ళ కుటుంబాలు బజాల పడ్డాయి. కనీసం నిన్న మొన్న పంట వేసుకొని ఆ నష్టాన్ని పూరించుకునే ప్రయత్నం, లాభం కోసం కదా, నష్టాన్ని పూరించుకునే ప్రయత్నం భాగంగా తిరిగి పంటేస్తే నకాల వర్షాల వల్ల తిరిగి ఇబ్బందులు పడి వాళ్ళ కుటుంబాలన్నీ రాంగరంగమని బాధలు చెప్పుకుంటే మాకే ఇబ్బంది పడుతున్నది. ఇవాళ ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల కనీసం ప్రజల కూడా ఒక చైతన్యం తీసుకురాకపోవడం వల్ల వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు, కేంద్రం ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు కూడా సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం గతంలో మొన్న వడగల వారం వాళ్ళ దెబ్బతి నిమిషాలు ఇంతవరకు స్పందించలే, సరైన స్థాయిలో సహకారం అందించలే, కనీసం ఇప్పటికైనా మీరు స్పందించండి. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, పంటలు నష్టపోయినాయి, కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు రైతు కుటుంబాలు ఉన్నాయి. కౌలు రైతులు కానీ రైతులు కానీ అందరూ కూడా మరి సర్వేల పేరుతోని, విచారణ పేరుతోని, కమిటీల పేరుతోని కాలయాపన చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ఎవరైతే వడగళ్ళ వాళ్ళని అకాల వర్షంలో నష్టపోయారో ఆ రైతులు వెంటనే ఆదుకోవాలని చెప్పి పెట్టి పనిచేస్తారు.